యాన్యువల్ మ్యాజికల్ కాంపిటీషన్ కి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ బాగా తెలుసు, ప్రతి సంవత్సరం సన్ సిటీ కాల్ సిటీ మధ్య కాంపిటీషన్ జరుగుతుందని. సర్ మ్యాజిస్టికో ఇక్కడికి జడ్జ్ గా వచ్చారు, ఆయనకి అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. హలో సార్ మెజెస్టికో. వెల్కమ్ సార్. ఇప్పుడు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ముందు సన్ సిటీ తరపున రాబోతుంది ఎవరంటే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను చెప్తాను. సన్ సిటీ తరపున రాబోయేది మెజిషియన్స్ కే మెజిషియన్. ఆయన వయసును చూసి ఆయన మ్యాజిక్ ని ఎవ్వరూ అంచనా వేయలేరు. అవును, మీరు సరిగ్గా కనిపెట్టారు. వన్ అండ్ ఓన్లీ రుద్ర. స్టార్ట్ ప్లీజ్. Yes సార్ మెజెస్టిక్ గో. ఇదంతా ఒక మ్యాజిక్? మ్యాజిక్ అనే పేరు మీద నువ్వు అందరి టైం ని వేస్ట్ చేస్తున్నావు రుద్ర. అలాగా అయితే దీన్ని పట్టుకో. యోగా వల్ల కాదు, యోగా వల్ల కాదు, చాకల్ నన్ను కాపాడండి. శకాల్ గుర్తుంచుకో, ఈ కాంపిటీషన్ లో నువ్వు నేను పాల్గొనకూడదు. అందుకని నీ చేతి వాడని చూపించకుండా బుద్ధిగా కూర్చో. సారీ జోగా. ఇట్స్ ఓకే, నన్ను కిందకి దింపినందుకు థ్యాంక్స్. నువ్వు రుద్రాకి థ్యాంక్స్ చెప్తున్నావా? శత్రువుకి థ్యాంక్స్ చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? రుద్రా, ఈసారి నిన్ను వదిలేశాను, కానీ వచ్చేసారి ఇలా చేసావో నిన్ను వదలను. మన తరపు నుంచి మ్యాజిక్ చేసేవాళ్ళు రుద్రాలాగే పై నుంచి ఎంట్రీ ఇవ్వాలి, ఆ ఎంట్రీ అదిరిపోవాలి. అర్థమైందా? తెలిసిందా? రుద్రాన్ని ఎదిరించే నువ్వు బాగా మ్యాజిక్ చేయాలని చెప్పారు. రుద్ర అద్భుతమైన ఎంట్రీ తర్వాత ఇప్పుడు కాల్ సిటీ నుంచి ఒకరు రాబోతున్నారు. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వస్తారో అసలు ఎవరికి తెలీదు. అద్భుతం, కాల్ సిటీ నుంచి కూడా రుద్రాలని ఒక ఎంట్రీ ఇచ్చారు. Ha 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 ha
ఇది కాల్ సిటీ యొక్క ఎంట్రీయా లేక ఎగ్జిటా? చెప్పు సోగా చెప్పు. ఆటోలు ఇలాగ ఎదురు చూడని సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. అలాగనే మనం ఆటను ఆపకూడదు. ఇప్పుడు కాల్ సిటీ తరపున ఇంకొక మెజిషియన్ ఇందులో పాల్గొనొచ్చు. అకీరా, జకీరా, బం బం బాంబూ. ఇప్పుడు ఇది అవ్వబోతుంది ఒక పెద్ద పాముగా. చూసావా జయసింగ్, మా కాల్ సిటీలో ఉన్న వాళ్ళని తక్కువ వచ్చినా వెయ్యద్దు. నన్ను విడిచిపెట్టు, కాపాడండి షకాల్. నన్ను ఇలా అవమానించారే సఫోలా, వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వాడిని వదిలే, వాడు మనవాడే. నువ్వెవరు? ఓలా రే ఓలా, నేనే సఫోలా. వీడు మన టీం, షకాల్ యొక్క టీం. వాడిని వదిలే, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. ఇప్పుడు వచ్చేదెవరు? వాళ్ళు వదిలిపెట్టు. The one and only Rudra. The Baiskas, snake disappear. మీరు ఈ కాంపిటీషన్ ఎంజాయ్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. తర్వాత సన్ సిటీ తరపున రాబోతుంది ఎవరు అంటే తనే చుల్బులి చతుర్మైరా. చాలా రోజుల నుంచి ఈ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ నకిలీ గుడ్డని అసలైన గుడ్డుగాను, ఇక ఈ కోడిని అసలైన కోడిగాను మార్చిపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మైరా మ్యాజిక్ పక్క వాళ్ళపై నాకు ప్రభావం చూపిస్తుంది. మైరా మ్యాజిక్ నుంచి మనం తప్పించుకోవాలంటే తాతి వెనక మనం దాక్కుంటే సరిపోతుంది. తను సేఫ్ జోన్ కి వెళ్ళిపోయాడు. తన మ్యాజిక్ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే నేను కూడా సేఫ్ జోన్ కి వెళ్ళిపోతాను. మైరా ఈ రోజు అసలు ఏం చేయబోతుందో తెలియడం లేదే. అంతర్మంతర్ కాళికలంతర్ చు, నకిలీ దాన్ని అసలైన దానిగా మార్చి. మైరా, మైరా నేను నిన్ను అసలు వదిలిపెట్టను. రంగీలా అసలు నువ్వు ఏం చేస్తున్నా? నేను మామూలైన తర్వాత నేను ఏం చేస్తున్నా చూడు మైరా. రుద్ర, హెల్ప్! రుద్ర, నేనే వరుణ్ణి. రుద్ర, హెల్ప్! రంగీలా మీరేం చేస్తున్నారు? వాడిని వదిలిపెట్టండి. రుద్ర, కాపాడు. ఈ మ్యాజిక్ ని చూస్తుంటే నా నవ్వు నేను అసలు ఆపుకోలేకపోతున్నాను. నవ్వి నవ్వి నా కడుపంతా నొప్పిగా ఉంది. వెళ్ళు వెళ్ళు. ఏ
రంగీలా, నన్ను కిందకి వదులుతావా? సారీ. సన్ సిటీ సరదా మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు రాబోతుంది ఎవరంటే కాల్ సిటీకి చెందిన జబేరా. జోగా, మ్యాజిక్ అంటే ఏంటో తెలియని వాళ్ళందరినీ ఈ పోటీలో ఎందుకని అనుమతించావు? వాడు ఇట్లాడుతో అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. ఎలాంటి వస్తువులు కావాలన్నా సన్ సిటీలో దొరుకుతుంది, కానీ కాల్ సిటీలో బుట్టే రాయి మాత్రమే దొరుకుతుంది. అంతేకాకుండా టాలెంట్ వాళ్ళు ఎవరు లేరు. చూసారా కాకాల్, ఎవరిని చూసిన వెంటనే అంచనా వెయ్యకూడదు. ఇప్పుడు తప్పట్ల శబ్దం మీకు వినిపిస్తుందా? Yes, Zabera. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇవాళ వాడిని విడిచిపెట్టకు. ఇప్పటి వరకు ఇక్కడ చిన్నపిల్లల ఆటలు మాత్రమే జరుగుతూ వచ్చాయి, కానీ ఇప్పుడే అసలైన పోటీ మొదలవబోతోంది. లేదు లేదు లేదు, జై సింగ్, నువ్వు నుంచున్న చోటు నుంచి నువ్వు కదలడానికి అస్సలు ప్రయత్నించకూడదు. నీకు గుర్తుంది కదా, ఈ పోటీకి సంబంధించినంత వరకు నువ్వు నేను అంటే మన ఇద్దరిలో ఎవరూ కూడా అసలు ఈ పోటీలో పాల్గొనకూడదు. వెళ్ళు, వెళ్ళి కూర్చొని ఇక్కడ జరగబోయే పోటీని ఆస్వాదించు. సకాల్ ఇప్పుడు నన్ను ఆపచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తను నా మనవడు రుద్ర. ఈ పోటీకి సంబంధించినంత వరకు వాడు ఓడిపోయాడు, వాడి కథ ముగించేశాను, ఇక వాడు అసలు ఏమీ చెయ్యలేడు. మనసుంటే మార్గం ఉంటుంది. జోగా, ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ కూడా జరగబోతోందని ఇప్పుడే నాకు తెలిసింది. జబీరా, మ్యాజిక్ ని మ్యాజిక్ లా యూజ్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే నేను వదిలిపెట్టను. సారీ రుద్ర. నువ్వు కూడా రుద్రాకి సారీ చెప్తున్నావా? సారీ ఎలా చెప్పగలవు? రుద్ర, నా సారీని నువ్వు అంత సీరియస్ గా తీసుకోకు. ఇంకా ఈ కాంపిటీషన్ ఫినిష్ అవ్వలేదు. రోటీ దాల్, వెంటనే లంచ్ టేబుల్ ని సిద్ధం చేయి. చూ, థ్యాంక్ యూ చింగ్లీ.
వా వా, మ్యాజిక్ ఉంది, మసాలాను ఉంది. వా, అకీరా జకీరా అనంతక లంథర్ స్టేడియంలోకి వెళ్ళి ఒక ఫ్యాన్ లాగా తిరుగు. ఎవరైనా నన్ను కాపాడండి. పార్టిసిపెంట్స్ అందరిని చూశాక ఇద్దరిని ఫైనల్ కోసం రెండు సిటీస్ నుంచి సెలెక్ట్ చేశాం. కాల్ సిటీ తరపున జబీరా, సన్ సిటీ తరపున రుద్ర. రుద్ర, నువ్వెందుకు అనవసరంగా సమస్యల్లో ఇరుక్కుంటున్నావు? నువ్వు నాకంటే చాలా చిన్న పిల్లాడివి. నువ్వు నన్ను ఓడించడం అనేది అసాధ్యమైన విషయం. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమే నీకు మంచిదని నా ఫీలింగ్. జబీరా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహ పడకు. మీరందరూ ఇటు చూడండి, నా చేతిలో పావురాలకు వేసే ధాన్యం ఉంది. ఇప్పుడు నేను నా పావురాలకి ధాన్యం వేస్తాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది, ఇక్కడ ఒక్క పావురం కూడా లేదే. నువ్వు మళ్ళీ పక్షిగా మారిపో. జబీరా, దీన్ని పట్టుకో, నీ ధాన్యాల్ని నువ్వే ఉంచుకో. అకీరా జకీరా ఓలే రే ఓలే క్రియేటో చూ. రుద్ర, రాళ్ళు పువ్వులుగా మారి ఉండొచ్చు, కానీ ఈ మెరుపు దాకిడి నుంచి మీరెవరూ తప్పించుకోలేరు. ఇకపై నువ్వు ఏమీ చేయలేవు రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహ పడకు. మ్యాజికల్ షీల్డ్ క్రియేటర్. రుద్ర, ఇంకా నా మ్యాజిక్ ఫినిష్ అవ్వలేదు. అకీరా జకీరా ఎర్త్ బౌల్డర్స్ క్రియేటో.
సిబాయిస్కా బోల్డర్ స్టాప్. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు రుద్రా? రుద్రా సిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. ఈ రోజు కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్ లో విన్నర్ సన్ సిటీ రుద్ర. షాకర్, కొత్త సంవత్సరం ఇది, పాత విషయాల్ని మర్చిపోయి కొత్తగా ప్రారంభించు. జై సింగ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు. Happy New Year!